కైలాష్ గంగా హెచ్డిపిఈ పైప్ సమర్పించు చేనుచెలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచెలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈరోజు చేనుచెలక కార్యక్రమంలో పశువుల జీవాలకు అనువైన పశుగ్రాసం తయారు చేస్తూ ఎంతో మంది పాడి జీవాల పెంపకందారులకు మిత్రుడిగా దేశ ప్రగతిలో తనవంతు సహాయం చేస్తున్న నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామ రైతు విద్యాధికుడు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న బైరా సుభాష్ గురించి తెలుసుకుందాం. మనం ఒక పని చేసి అందులో విజయాన్ని పొందాలంటే అందుకు తగ్గట్టు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందులోనూ చేసే పని 10 మందికి అందుబాటులోకి తేవాలంటే శ్రమను, ఆలోచనను, ఆచరణను సరైన పంథాల్లో నడిపించాలి. అప్పుడే మనకు విజయం అందుబాటులోకి వస్తుంది. అంతేకాక విజయం సాధించేందుకు తపన ఉండాలి, కష్టపడే తత్వం కలిగి ఉండాలి. ఇలాంటి అన్ని లక్షణాలు కలిగిన సుభాష్ వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో ముఖ్యమైన జీవాల పోషణలో అద్భుతంగా రాణిస్తున్నారు అని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. అట్లా జీవాల పోషణతో పాటుగా డైరీని నిర్వర్తిస్తూనే పశువులకు జీవాలకు కావలసిన పశుగ్రాసాన్ని తయారు చేస్తూ అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తూ ఉండటం విశేషం. ముఖ్యంగా టీఎంఆర్ సైలేజ్ని రైతులకు అందిస్తూ గొప్పగా రాణిస్తున్నారు. అందుకే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. మరింతగా మనం సుభాష్ చేస్తున్న టీఎంఆర్ సైలేజ్ గురించి ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం, నా పేరు బైర సుభాష్. నేను విశ్వ అగ్రోటెక్ ఫౌండర్ని. మేము షీపన్గూడ్ బ్రీడింగ్ ఫామ్తో పాటుగా డైరీ నిర్వహిస్తున్నాము. ఈ సైలేజ్ అండ్ టీఎంఆర్ కూడా ఉత్పత్తి చేస్తున్నాము. సైలేజ్ గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఇదేంటంటే, ఇప్పుడు సైలేజ్ అంటే మనకు తెలుసు, మాగుడు గడ్డి లేదా పాతరగడ్డి అంటాము. అయితే ఈరోజు ఏం చేస్తామంటే, మేము మా యూస్ కోసమే కాకుండా మేము బయట వాళ్ళకు కూడా, బయట రైతు సోదరులకు లేదా కమర్షియల్గా డిపార్ట్మెంట్ కూడా సప్లై చేసే విధంగా, అంటే దాదాపుగా సంవత్సరానికి 25,000 మెట్రిక్ టన్ల సైలేజ్ని ఉత్పత్తి చేసే ఉద్దేశంతో లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా, ఈ హార్వెస్టర్స్, బెయిలర్స్ ఇవన్నీ కూడా బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని వీటి ద్వారా ఈ సైలేజ్ బెయిల్స్ని తయారు చేసి వీటిని స్టోర్ చేసుకొని అవసరాన్ని బట్టి సరఫరా చేయడం జరుగుతుంది. పంట సెకండ్ మిల్కింగ్ స్టేజ్ అంటే మొక్కజొన్న కంకి కాల్చుకొని ఒలుచుకొని తినే స్టేజ్లో మనం కర్రని హార్వెస్ట్ చేసి దాన్ని చాపింగ్ చేసి దాంట్లో మొలాసిసు, తర్వాత సాల్టు, మినరల్ మిక్సు, తర్వాత లాక్టిక్ బెసల్లోసిసు, తర్వాత ఇంకా డీసీపీ కూడా, డైకాల్షియం ఫాస్ఫేట్ కూడా, దాని ఒక రేషియో ప్రకారంగా, ఒక ఫార్ములా ప్రకారంగా దీంట్లో కలుపుతూ దీన్ని బెయిలింగ్ చేసి, ర్యాపింగ్ చేసి ఈ విధంగా ఉంచినట్టయితే దీన్ని 18 నెలల వరకు మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. 18 మంత్స్ వరకు ఓపెన్ చేసినా కానీ ఎలాంటి న్యూట్రిటీ వాల్యూ తగ్గిపోకుండా అదే న్యూట్రిటీ వాల్యూతో ఉంటాయి. ఈ బెయిల్ని ఎట్లా ఓపెన్ చేయాలి, దీన్ని ఏ విధంగా దీంట్లోంచి తీసుకోవాలి, దీన్ని ఏ విధంగా మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి, దీన్ని ఎన్ని రోజుల వరకు వాడచ్చు అనే చాలా సందర్భాల్లో నాకు ఫోన్ల ద్వారా రైతు సోదరులు అడగడం జరిగింది. దానిపైన మీకు చిన్నగా క్లారిఫికేషన్ ఇస్తాను. దీన్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని మనం ఓపెన్ చేసుకుంటాము. ఈ ఓపెన్ చేసుకున్న దీంట్లోంచి మనకు అవసరం ఉన్నంతగా తీసుకొని, ఇది బాగా గట్టిగా ఎయిట్ కండిషన్లో మనం దీన్ని చేసి పెట్టినాం కాబట్టి చాలా గట్టిగా అయిపోయి ఉంటుంది, దీంట్లో స్టోర్ అయిపోయి ఉంటుంది కాబట్టి దీన్ని ఇట్లా తీసుకొని, ఈ ఫర్మెంటెడ్ సైలేజు ఇది అంటే సువర్ణవర్ణం అంటే గోల్డ్ బ్రౌన్ కలర్లో, గోల్డ్ కలర్లోకి వస్తుంది. సెలగుండ చాలా కమ్మని స్మెల్ వస్తుంటుంది, అందుకే పశువులు చాలా ఇష్టంగా దీన్ని తింటాయి. దీంట్లో ఏంటంటే, ఇది ఫర్మెంటెడ్ కాబట్టి మనం నార్మల్గా ఇచ్చే మొక్కజొన్న 2 కేజెస్ ఇచ్చిన, ఈ ఫర్మెంటెడ్ సైలేజ్ 1 కేజీ ఇచ్చిన దానికి కావాల్సిన ఏదైతే డైజెస్టబుల్ కార్బోహైడ్రేట్స్ అందుతాయి. అదే కాకుండా దీంట్లో 7-9% ప్రోటీన్ కూడా ఉంది, ప్లస్ 35-40% డ్రై మ్యాటర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఇది మనం ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరంన్నర వరకు వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి మా షీపన్ కోట్ ఫామ్ కానీ మా డైరీ ఫామ్ కానీ మేము ప్రాఫిటబుల్గా నిర్వహించుకోగలుగుతున్నాము. ఇప్పుడు హార్వెస్ట్ చేసేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మొక్కజొన్న సెకండ్ మిల్కింగ్ స్టేజ్లో ఉండాలి, అంటే పాలు వచ్చే విధంగా ఉండాలి, అంటే మనం మొక్కజొన్నను కాల్చుకుని ఒలుచుకొని తినే దశ, ఇది ఒకటి జాగ్రత్త పడాలి, సెకండ్ మిల్కింగ్ స్టేజ్లో ఉండాలి. రెండవది, దాని మాయిశ్చర్ కంటెంట్ అనేది 65% అంటే ఏమో ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు మరి దీని ఈ టెక్నాలజీని మేము ఏదైతే ఈరోజు ఈ శైలి తయారానికి ఏదో టెక్నాలజీ వాడుకున్నాం, దానిపైన చిన్న బ్రీఫ్ చేస్తాను.
ఇప్పుడు ఈ మిషన్ వచ్చేసి మేము టర్కీ దేశం నుంచి ఇంపోర్ట్ చేసినాము. ఇది హార్వెస్టర్, ఇది గంటకు ఒక ఎకరం వరకు హార్వెస్ట్ చేస్తుంది. ఇది దీంట్లో హార్వెస్ట్ చేసి చాపింగ్ చేసిన ట్రాక్టర్లో పోసిన తర్వాత దాన్ని ఈ బేలర్ దగ్గర తీసుకొచ్చి ఈ కాంపాక్టర్లో ఈ బేలింగ్ అంటే కాంపాక్టర్ ద్వారా బేలింగ్ చేసి ర్యాపింగ్ చేసి దాన్ని మళ్ళీ జేసీబీ ద్వారా గ్రాబర్ ద్వారా దాన్ని స్టోర్ యార్డ్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటాము. దాంట్లోంచి అవసరం రూపంలో మనం తీసుకుంటూ వాడుకుంటుంటాం. కాబట్టి ఈ లేటెస్ట్ టెక్నాలజీ వాడడం వల్ల ఏంటంటే, ఒకటి మనం ఇంత ఎయిటెడ్ కండిషన్లో ప్యాక్ చేస్తాము, దానివల్ల 1.5 ఇయర్ వరకు ఎలాంటి న్యూట్రిటివ్స్ లాస్ కాకుండా, అది ఎండలో ఉన్నా వానలో ఉన్నా ఎలాంటి ఇబ్బంది కాకుండా, ఎలాంటి న్యూట్రిటివ్ వాల్యూస్ కాకుండా మనం క్వాలిటీ ఫీడ్ని జీవాలకు 365 రోజులు అందించవచ్చు. ఈ విధంగా ఓపెన్ చేసిన బేల్ నుంచి ఈ విధంగా మనకు ఒక రోజుకు ఎంత అవసరమంతా మనం తీసుకొని వాడుకోవచ్చు. పెద్ద పెద్ద బేల్ని మనం ఓపెన్ చేస్తే ఒకరోజు మనం వాడేయలేమో అని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఎంత అవసరం అంతే తీసేసుకొని మళ్ళీ దీన్ని యాసిడ్గా మూసేసుకొని ఈ విధంగా మూసేసుకొని మనం ఏదైతే గంపలో తీసామో ఆ గంపని దీనిపైన బోర్లించుకుంటే చాలు. మళ్ళీ రేపు అవసరాన్ని బట్టి మళ్ళీ ఓపెన్ చేసుకుంటాము, రేపు ఎంత అవసరం అంత తీసుకుంటాము, మళ్ళీ దాన్ని క్లోజ్ చేసుకుంటాము. ఆ విధంగా మీరు రోజు కొంత మీరు 10 రోజులు 15 రోజులు 20 రోజుల వరకు కూడా వాడుకోవచ్చు. ఎవరైనా సరే ఈ బేల్ని ఎలాంటి సందేహం లేకుండా హ్యాపీగా వాడుకోవచ్చు. దాని ద్వారా వాళ్ళ పాల ఉత్పత్తిని కానీ జీవాల కానీ పెంపకాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాక్చువల్లీ టీఎంఆర్ అంటే ఏంది, టీఎంఆర్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఎంతెంత పర్సంటేజ్ కలపాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు జనరల్గా టీఎంఆర్ అనేది సంపూర్ణ దాణ, అంటే ఒక యానిమల్కు ఒక రోజుకు దాని బాడీ వెయిట్లో ఎంతైతే క్రూడ్ ప్రోటీన్ కావన్నో, క్రూడ్ ఫైబర్ కావన్నో, అదర్ న్యూట్రియంట్స్ కావన్నో, అవన్నిటిని కూడా ఒకే దగ్గరికి చేర్చి ఆ దాని మిశ్రమమే ఈ సంపూర్ణ దాణ టీఎంఆర్. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా లెగ్యూమ్ నాన్ లెగ్యూమ్ రఫేజెస్ కావాలి. లెగ్యూమ్ నాన్ రఫేజెస్ అంటే కందిపొట్టు, శనగపొట్టు, సోయా పొట్టు, జొన్న కుట్టి, మక్క కుట్టి, ప్యాడిస్ట్రా, ఇవన్నీ కూడా కావాలి. దాంతోపాటుగా ఈ రఫేజెస్ తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేట్స్. కాన్సన్ట్రేట్స్ అంటే డిఓపి అంటే డిఐల్ రైస్ బ్రాన్ కావాలి. అలాగే చున్నీస్ కావాలి, అంటే మినప చున్నీ, పెసర్ చున్నీ. అలాగే గ్రెయిన్స్ కావాలి. గ్రెయిన్స్లో అంటే మొక్కజొన్న గింజలు, అలాగే జొన్నలు, ఓకే, లేదా సజ్జలు, ఏ సీజన్లో ఏది అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటుగా చిట్టు అంటే రైస్ బ్రాన్, మన రఫ్ రైస్ బ్రాన్ ఉంటుంది. దీంట్లో కొంత నూకలు వడ్లు కూడా మిక్స్ వస్తుంటాయి దీంట్లో. దీంతోపాటు మనకు సాల్ట్ కావాలి, దొడ్డుప్పు, అలాగే మనకు మినరల్ మిక్చరు, మరియు యూరియా, మొలాసిస్, ఇవన్నీ కూడా కావాలి. వీటన్నిటి మిశ్రమమే ఈ సంపూర్ణ దాణ లేదా కాన్సన్ట్రేట్ మనం టీఎంఆర్ అంటాము. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది, ఇప్పుడు మనం ఏది ఎంతెంత ఎలా మిక్స్ చేసుకోవాలనేది ఇప్పుడు మనము మిక్స్ చేసుకొని తయారు చేసి చూద్దాం. ఇది టీఎంఆర్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది దీంట్లో మేము రకరకాల ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ లెగ్యూమ్ నాన్ లెగ్యూమ్స్ రఫేజెస్కి సంబంధించిన రఫేజెస్ ఇక్కడ దీంట్లో పలవరైజ్ చేస్తాము. చాలా తక్కువగా అంటే 2 mm సైజులో 2 to 4 mm సైజులో పలవరైజ్ చేసిన తర్వాత దాన్ని మిక్సర్లో వేస్తాము. దాని తర్వాత కొన్ని రకాల కాన్సన్ట్రేట్స్ అంటే డిఓసి, డిఆయిల్డ్ కేకు, తర్వాత చున్నీస్, తర్వాత గ్రెయిన్స్, మక్కలు, జొన్నలు, దీంట్లో మినరల్ మిక్స్, సాల్ట్, మొలాసిస్, అంటే ఒక సంపూర్ణ దాన అంటే దీంట్లోకి ఏంటంటే ఒక టీఎంఆర్ని మనం పర్ఫెక్ట్గా తయారు చేయాలంటే ఏదైతే లెగ్యూమ్ నాన్ లెగ్యూమ్ రఫేజెస్, కాన్సన్ట్రేట్స్, మినరల్స్, వైటమిన్స్ అయితే కావాలో వాటన్నిటినీ కూడా దీంట్లో ఇక్కడ నుంచి లోడ్ చేసి ఈ మిక్సర్లోకి లోడ్ చేస్తాము. మిక్సర్లో దాంట్లో మొలాసిస్తో అన్ని మిక్స్ అయిన తర్వాత ఈ విధంగా ఈ మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది. ఇక్కడ డిశ్చార్జ్ చేసి ఈ బ్యాగింగ్లోకి వస్తుంది. బ్యాగింగ్ తర్వాత ఇక్కడ స్టాగింగ్ అవుతుంది. స్టాగింగ్ నుంచి వెహికల్స్ లోడింగ్ అవుతుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఇదంతా ప్రాసెస్ నడుస్తుంటుంది. బ్యాగింగ్ని బ్యాగ్ స్విచ్ అవుతుంది. స్విచ్ అయిన తర్వాత మేము ఈ స్టాగింగ్ చేస్తాము. ఈ విధంగా స్టాగింగ్ చేసుకున్నటువంటి మెటీరియల్ని మళ్ళీ ఈ లారీలోకి లోడ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 100 to 120 metric tons సంపూర్ణ దాన టీఎంఆర్ని మేము ప్రొడ్యూస్ చేసి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఈ టీఎంఆర్ యూనిట్లో ఏదైతే మిషనరీ ఉందో, ఈ ప్లాంట్కి సంబంధించిన మిషనరీని కొంత లోకల్లోనే మనం ఫ్యాబ్రికేట్ చేయడం జరిగింది. కానీ మెయిన్ ఈ మిక్సర్ మాత్రం జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేసాము. దీని జర్మన్ టెక్నాలజీది. చాలా హెవీ డ్యూటీ, ఎట్ ఏ టైం మనకు 12 metric tons ఒక్కొక్క బ్యాచ్లో వస్తుంటుంది.
ఈ విధంగా రోజుకు 9 నుంచి 10-11 బ్యాచ్లు 24 అవర్స్లో తీస్తుంటాము. ఈ ఇంత మరి జర్మన్ నుంచి ఎందుకు ఇంపోర్ట్ చేయడం జరిగిందంటే 10 మెట్రిక్ టన్స్ నుంచి ఏ పిడికడు దాన తీసి మనం ల్యాబ్లో ఇచ్చినా కానీ అక్కడ మినరల్ మిక్స్ ట్రేస్ అయ్యేంత ప్రాపర్ మిక్సింగ్ కావాలి కాబట్టి మనం అక్కడ నుంచి బయట దేశాల నుంచి ఈ టెక్నాలజీ ఈ మిషనరీ ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇది చాలా హెవీ డ్యూటీ, రోజులో 18-20 గంటలు 22 అవర్స్ కూడా వర్క్ చేస్తుంటాం. ఆయన ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇంటరప్షన్ లేని ప్రొడక్షన్ కోసము ఇంతటి కాస్ట్లీ మిషన్ ఇంపోర్ట్ చేయడం జరిగింది. జ్ఞానం అనే మాట చాలా చిన్నదిగా ఉంటుంది, అట్లాగే జ్ఞానం అనేది నేర్చుకుంటూ ఉంటే వస్తుంది. అట్లా నేర్చుకుంటూ ఉంటే అది క్రమక్రమంగా విజ్ఞానంగా మారుతుంది. అలా విజ్ఞానంగా మారినప్పుడు అందులో విచక్షణ, వివేకం, వ్యక్తిత్వం, 10 మందికి ఉపయోగపడాలనే తపన మిళితమై ఉంటుంది. ఇలాంటి భావాలతో ప్రారంభమైన సుభాష్ ఆలోచన పశువులు, జీవాలకు వాటి ఎదుగుదల, పాల నాణ్యత, బరువు పెరుగుదలకి సంబంధించిన టీఎంఆర్ సైలేజ్ ద్వారా పశుగ్రాసాన్ని అందిస్తూ రైతులకు ఒక గొప్ప మిత్రుడిగా మారాడు అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. మరింతగా మనం సుభాష్ చేస్తున్న పశుగ్రాసం గురించి పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే విందాం. ఇప్పుడు మేము టీఎంఆర్ టోటల్ మిక్స్ రేషన్లు ఏదైతే రఫేజెస్ వాడతామో, లెగ్యం నాన్ లెగ్యం రఫేజెస్, ఈ రఫేజెస్ని ఏ సీజన్లో ఏ రఫేజెస్ దొరికితే ఆ సీజన్లో ఆ రఫేజెస్ని కలెక్ట్ చేసుకుని ఈ విధంగా పెద్ద మొత్తంలో స్టోర్ చేసి పెట్టుకుంటాం. కొన్ని 100 ట్రక్కుల మెటీరియల్ని మేము స్టోర్ చేసి పెట్టుకొని పెద్ద పెద్ద వాంబులేస్ పెట్టుకొని దానిపైన టార్పులను కప్పి పెట్టుకొని సంవత్సరం అంతా వాటిని వాడుతూ ఉంటాం. దీంట్లో ఏంటంటే ఒకటి సోయా పొట్టు, రెండవది శనగపొట్టు, కంది పొట్టు, తర్వాత జొన్న కుట్టి, మొక్కజొన్న కుట్టి, ప్యాడిస్ట్రా, వీటన్నింటినీ కూడా ఏ సీజన్లో వేరుశనగ కట్టే ఈ విధంగా రకరకాలుగా లెగ్యుమినస్, నాన్ లెగ్యుమినస్ అంటే పాపు జాతికి సంబంధించిన కాయలకు సంబంధించినటువంటి ఈ ఎండు మేతల్ని, క్రాప్ రెసిడ్యూస్ అన్నిటి కూడా మేము ప్రొక్యూర్ చేసుకొని దీన్ని టీఎంఆర్ తయారీలో ఉపయోగిస్తుంటాం. అక్టోబర్ నవంబర్లో కలెక్ట్ చేసినటువంటి ఫీడ్ని, ఈ రఫేజెస్ని మళ్ళీ నెక్స్ట్ ఈ సీజన్ వరకు సరిపోయేంతగా స్టోర్ చేసుకోవాలి కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఇట్లా వాంబులు వేసుకొని దీన్ని సంవత్సరం సరిపడా వచ్చేటట్టుగా మళ్ళీ దీనికి ఎలాంటి దీని కిందికి నీళ్ళు పోకుండా పక్కనంతా దీనికి డ్రైనేజ్ సిస్టము, దీనిపైన టార్పాలిన్స్ కొంచెం పెద్ద మొత్తంలో ప్లాన్ చేసుకొని చేయడం వల్ల దీన్ని సేఫ్గా మనము కాపాడుకోవచ్చు, దీన్ని ఫీల్డ్లో వాడుకోవచ్చు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నిచ్చిపల్లి మండలం రాంపూర్ శివార్లో విశ్వ ఆగ్రోటెక్ 2010లో స్థాపించడం జరిగింది. అప్పటి నుండి మేము గొర్రెల మేకల ఫామ్ ద్వారా స్థాపితమైనటువంటి విశ్వ ఆగ్రోటెక్ ఈరోజు డైరీ ఫారము, తర్వాత రైతుల శిక్షణ కేంద్రము, పశుగ్రాస విత్తనం ఉత్పత్తి చేస్తున్నాము, మరియు లార్జ్ స్కేల్లో సైలేజ్ టీఎంఆర్ టోటల్ మిక్స్ రేషన్ ఉత్పత్తి చేస్తూ మేము వాడుతూ మా నైబర్ రైతు సోదరులకు మా జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో గవర్నమెంట్ ద్వారా మరియు ప్రైవేట్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. అయితే ఈరోజు ముఖ్యంగా దాని సైలేజ్ అండ్ టీఎంఆర్ యొక్క ఉపయోగం, దాని అవసరము, దాని ఆవశ్యకత గురించి మీతో చర్చించదలుచుకున్నాను. ఇప్పుడు సైలేజ్ అంటే మాగుడు గడ్డి లేదా పాతరగడ్డి. ఈ మధ్య దీని గురించి చాలా మందికి ఐడియా, అవగాహన వచ్చింది, తయారు చేసుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. ఈ సైలేజ్ని నేను తెలియని వారి గురించి కొంత బ్రీఫ్ చేస్తాను. మొక్కజొన్న కంకి కాల్చుకుని రోల్చుకొని తినే దశలో ఉన్నప్పుడు మనం మొక్కజొన్న హార్వెస్ట్ చేసి దాన్ని చాపింగ్ చేసి దాన్ని కొన్ని యాడిటివ్స్ అంటే సైలేజ్ కల్చరు లేదా లాక్టిక్ బెసోలోసిస్ని యాడ్ చేసి దాన్ని బేలింగ్ చేసి ర్యాపింగ్ చేసి మనం స్టోర్ చేసినట్టయితే అది మనం తయారు చేసినటువంటి 25-30 రోజుల వ్యవధిలో అది ఫర్మెంట్ అయి స్టోర్ అయి ఉంటుంది. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి సైలేజ్ బేల్స్ని 12 నెలల నుంచి 18 నెలల వరకు మన అవసరాన్ని బట్టి మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక బేల్ని ఓపెన్ చేసిన తర్వాత మాత్రము దాన్ని ఒక సిస్టమేటిక్గా మనం ఒక బియ్యం డబ్బాలోంచి పైన మూత తీసి పైనుంచి ఒక లేయర్ లేయర్గా ఎట్లయితే ఒక పొరపొరగా తీసుకొని మనం వాడుకుంటామో ఆ విధంగానే ఎక్కడి వరకు అయితే గాలి జరుగుతుందో అక్కడ వరకు మనం ఉపయోగించుకోవాలి. అయితే మాలాగా పెద్ద డైరీ ఫార్మ్స్లో అయితే రోజుకు 10 బేల్స్ అవసరం కాబట్టి మేము ఏ అడ్డదీయడంగా కట్ చేసినా కానీ పూర్తిగా వాడేసుకుంటాము. తక్కువగా ఉపయోగం ఉన్న వాళ్ళు అంటే ఒక గేదె, 2 గేదెలు, 5 గేదెలు ఉన్న వాళ్ళు, ఒక్కొక్క బేల్ని వారం పత్రులు వాడాలనుకున్న వాళ్ళు ఆ బేల్ యొక్క పైభాగంలో ఒక ఫీట్ బై ఫీట్ హోల్ చేసుకొని దాంట్లో అవసరం ఉన్నంతగా డైలీ దాంట్లోంచి తీసుకొని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ దాన్ని అదే ఆ టబ్ ద్వారా టబ్ బోర్లించి క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ ఓపెన్ చేసుకొని తన వాళ్ళకి అవసరమైనంత తీసుకొని మళ్ళీ మూసిపెట్టుకోవచ్చు. ఈ విధంగా ఆ బేల్ పూర్తిగా అయిపోయేంత వరకు ఒక రోజు కావచ్చు, వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, అప్పటి వరకు మీరు వాడుకోవచ్చు దీన్ని.
ఇప్పుడు మనము మన డైరీ ఫామ్లో టీఎంఆర్ యొక్క ఉపయోగం గురించి తెలుసుకుందాము. టోటల్ మిక్స్డ్ రేషన్ సంపూర్ణ దాణ. ఇంతకుముందు మనం కానీ మన పెద్దలు కానీ వాళ్ళ పెద్దలు కానీ వందల వేల సంవత్సరాలుగా మనకు తెలిసిందల్లా ఏంటంటే, పొద్దున సాయంత్రము పాలు తీస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ ఫీడ్ని ఇవ్వడము, పాలు పితికిన తర్వాత పచ్చిమేత కానీ సైలేజ్ కానీ ఇస్తాము, తర్వాత కొంత ఎండుమేత అంటే వరిగడ్డి కానీ లేకపోతే కుట్టి కానీ ఇవ్వడం అనేది మనము వందల సంవత్సరాలుగా ఫాలో అవుతున్నటువంటి సిస్టమ్. అయితే ఈ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఏమొస్తున్నాయంటే, కొన్ని సీజన్స్లో మనకి పచ్చిమేత అందుబాటులో ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పీక్ సమ్మర్లో మనకు పశుగ్రాస ఉత్పత్తి నీళ్ళ వాటర్ తగ్గిపోయి గ్రౌండ్ లెవెల్ తగ్గిపోయి గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి మన వాటర్ లేకపోవడం వల్ల పశుగ్రాస ఉత్పత్తి తగ్గిపోతుంది. పచ్చిమేత దొరకకపోతే ఎండుమేత ఇస్తూ దానిని డబుల్ రేషియోలో ఇస్తున్నాము, లేదా ఎండుమేత దొరకకపోతే పచ్చిమేతని ఇస్తూ మళ్ళీ అప్పుడు కూడా దానిని రెండు డబుల్ టైమ్స్ మనం దానికంటే రెండింతలుగా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫీడ్ కాస్ట్ పెరిగిపోయి మనం పాల ఉత్పత్తి చేసేదానికంటే మన మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువైపోయి నష్టాల్లో రైతు డైరీ ఫామ్ని మెయింటైన్ చేస్తున్నారు. అయితే దానికి సొల్యూషన్గా మేము ఇప్పుడు ఫాలో అవుతున్న పద్ధతి ఏంటి అంటే, టోటల్ మిక్స్డ్ రేషన్ లేదా సంపూర్ణ దాణ. అంటే మేము టోటల్ మిక్స్డ్ రేషన్ని తయారు చేసుకొని వాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ టోటల్ మిక్స్డ్ రేషన్లో ఏంటంటే, సైలేజ్ ఉంటుంది, ఎండుమేత ఉంటుంది, దాణ ఉంటుంది, మినరల్ మిక్స్ ఉంటుంది, మొలాసిస్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, లాక్టిక్ బెజలస్ అన్ని ప్రతిదీ కూడా. అంటే ఒక జీవానికి ఒక రోజుకు లెగ్యూమ్ నాన్ లెగ్యూమ్ రఫేజెస్, సైలేజు, కాన్సన్ట్రేట్స్, మినరల్స్, విటమిన్స్ ఏదైతే కావాలో అన్నీ కూడా ఒక దగ్గరే మిక్స్ చేసి మేము మా జీవాలకు ఫీడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది సమపాలలో ఉండడం వల్ల ఏంటంటే పశువు కూడా చాలా ఇష్టంగా తింటుంది. ఎప్పుడైతే తను ఇష్టంగా తింటుందో దాన్ని పూర్తిగా అరిగించుకొని ఒంటిన పట్టించుకొని అదిగా పాల దిగుబడినిచ్చి మనం లాభసాటిగా మన ఫామ్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము ఈ టీఎంఆర్ ఏదైతే తయారు చేస్తున్నామో టోటల్ మిక్స్ రేషను, దీన్ని మేము వాడుతూ మా డైరీ ఫామ్లో వాడుతూ మా షీప్ అండ్ గోట్ ఫామ్లో వాడుతూ మేము కొన్ని వేల టన్నులు బయట కూడా గవర్నమెంట్ ద్వారాను తర్వాత ప్రైవేట్ ఛానల్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశం ఉపయోగించుకొని మీ ఫామ్ని మీరు లాభసాటిగా మెయింటైన్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ గేదెల్ని చూడొచ్చు. వీటికి ఏంటంటే మేము టీఎంఆర్ టోటల్ మిక్స్ రేషను మూడు పూటలు టీఎంఆర్ అందించడం వల్ల ఇది తృప్తిగా తిని జస్ట్ సంవత్సరంన్నర పడ్డలు ఈ విధంగా ఎదిగి ఇప్పుడు కట్టకొచ్చినాయి. అంటే మనము దానికి సరైన పోషణ అందించడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ ఎదుగుదలకు వచ్చి అవి మనకు లాభసాటిగా మనం డైరీ మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. డైరీ నిర్వహణ లేదా జీవాల పెంపకం రెండింటిలోనూ పశుగ్రాస ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. సరైన విధంగా మనం వాటికి పోషక విలువల పశుగ్రాసాన్ని అందిస్తేనే మనకు అనుకున్న విధంగా లాభాలు పొందలేం. తరుగుతున్న పచ్చిక బయళ్ళు, జనావాసానికి తగినంత భూమి అందుబాటులో లేని ప్రస్తుత సమయంలో డైరీ జీవాల పెంపకం కష్టసాధ్యంగా మారింది. ఈ విషయాలను బాగా పరిశీలించిన సుభాష్ 365 రోజులు పశువులకు, జీవాలకు ఇబ్బంది లేని విధంగా టీఎంఆర్ ద్వారా, సైలేజ్ ద్వారా పశుగ్రాసాన్ని బండిల్స్ లాగా చేసి రైతుకు సరఫరా చేస్తూ పశుగ్రాస కొరత లేకుండా చూడటం అనేది సుభాష్కి పశువుల, జీవాలపైన ఉన్న ప్రత్యేక శ్రద్ధను మనం గమనించవచ్చు. అలాగే ప్రభుత్వాలకి కూడా అందిస్తూ అక్కడి నుంచి రైతులకు అందేలా అగ్రిమెంట్ చేసుకుని కూడా పశు పోషకులకు గొప్ప సహాయాన్ని చేస్తూ ఉండటం అనేది కూడా సుభాష్ గొప్ప పరిణితికి నిదర్శనంగా భావించవచ్చు. మరింతగా మనం సుభాష్ చేస్తున్న టీఎంఆర్, సైలేజ్ తయారీ, సరఫరా, పోషక విలువల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మా గేదెలతో పాటు, ఆవుల గేదెలతో పాటుగా మా గొర్రెల మేకల ఫారంలో కూడా ఈ టీఎంఆర్ని వాడుతున్నాము. సైలేజు, దీంట్లో సైలేజ్ ఉంటుంది, ఎండుమేత గ్రైండింగ్ చేసినటువంటి కంది పొట్టు, శనగ పొట్టు, సోయ పొట్టు ఉంది. అట్లాగే అన్ని రకాల దాణా మిశ్రమం, ఆయిల్ తీసిన చెక్క, చున్ని, తవుడు, డివార్బి, డిడిజేసు, ఆర్ఎస్ఎము అన్ని రకాలుగా మిశ్రమాలని దీంట్లో కలిపి, అలాగే మొలాసిసు, సాల్ట్, మినరల్ మిక్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసి మూడు పూటలు ఇదే దానని మేము అందిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే, మేము ఇంతకుముందు మా వాళ్ళు కొన్నిసార్లు మా సూపర్వైజింగ్ లేనప్పుడు కొన్ని ఎక్కువ వేసి అంటే పచ్చి మీద ఎక్కువ వేయడము, ఎండు మీద తక్కువ వేయడము, దాన ఎక్కువ పెట్టడము లేదా దాన తక్కువ పెట్టడము అంటే అవైలబిలిటీని బట్టి
ఏది అందుబాటులో రెడీగా ఎక్కువ ఉంటే దాన్ని ఎక్కువ ఇచ్చేవాళ్ళు, అందుబాటులో లేని దాన్ని తక్కువ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా బ్యాలెన్స్ మెయింటైన్ కాక జీవాల పోషణ అనేది మాకు చాలా ఇబ్బంది అయింది. ఈరోజు ఎప్పుడైతే మేము ఈ టోటల్ మిక్స్ రేషన్ అనే సిస్టానికి మేము వచ్చేసినామో, ఇప్పుడు రెడీమేడ్ వాళ్ళకు ఉండడం వల్ల ఏంటంటే మూడు పూటలు వాటికి సమపాలలు సరైన పోషణ ఇవ్వడం వల్ల మంచి ఎదుగుదల వస్తున్నది. మేము రైతు సోదరులకు ప్రతి నెల మూడో ఆదివారం లేదా నాలుగో ఆదివారము వన్ డే ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఒక న్యూ ఎంటర్ప్రైనర్ ఈ షిప్ అండ్ గోడ్ ఫామ్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ సక్సెస్ఫుల్గా ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని ప్రాఫిటబుల్గా ఎలా మెయింటైన్ చేయాలి, దానికి ఎంత ల్యాండ్ కావాలి, ఏమేమి పశుక్రాసాలు బండియాలి, ఒక ఎనిమల్కు దాని బాడీ వెయిట్ లెంత్ ఇవ్వాలి, సైలేజ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, టీఎంఆర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, షెడ్ ఎలా కట్టుకోవాలి, లోన్స్ ఎలా అవైల్ చేసుకోవాలి, సబ్సిడీస్ ఏం పొందాలి అనే దానిపైన చాలా డీటెయిల్గా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక వాళ్ళ కంప్లీట్ వన్ డే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగు ఈ నెలలో నవంబర్ నెలలో 17 తారీఖు 17 నవంబర్ 2019 మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎంటర్ప్రైనర్ సౌసాయికులు మా పిఆర్ఓ దగ్గర మీరు నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9963860774, లేదా నన్ను కూడా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నా కాంటాక్ట్ నెంబరు 9000005669. మీకు కంప్లీట్గా ఈ గొర్రెల మేకల పెంపకాన్ని సాంద్ర పద్ధతులు ఎలా ప్రాఫిటబుల్గా చేసుకోవచ్చు మరియు ఈ సైలేజ్ ట్యామర్లపైన మీకు కంప్లీట్ అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అధిక సంఖ్యలో ఈ ట్రైనింగ్ సెషన్లో పాల్గొని దీన్ని సద్వినియోగం పరుచుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది నాటి కైలాష్ గంగా హెచ్డిపిఈ పైప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.